ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ బుధవారము మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు షేబారాణి సొలోమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షింపవచ్చెను ఆమె చాలామంది సేవకులను వెంట నిడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెలపైకి ఎక్కించుకొని వచ్చెను రత్నములను పెద్ద మొత్తము బంగారమును కూడా కొనివచ్చెను రాణి సోలోమోనును కలుసుకొని తానడగోరిన ప్రశ్నలన్నీయు అడిగెను అతడ ఆమె ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పెను ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిదేదియూ లేదు సొలోమోను విజ్ఞానము అతడు నిర్మించిన ప్రాసాదము అతని భోజనశాలలో భోజనము అతనికి కొలువు చేయు ఉద్యోగులు అతని పరిచారకుల నేర్పరితనము వారు తాల్చిన వస్త్రములు అతనికి ద్రాక్షాసారాయమును అందించు సేవకులు అతడు సమర్పించు దహనబలులను చూచుసరికి ఆమెకు నోటమాట రాలేదు ఆమె అతనితో నిన్ను గూర్చి నీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశమున విన్న వార్తలెల్లా నిజములేం కానీ నే ఇచ్చటికి వచ్చి నా కళ్ళతో చూచు వరకు ఆ వార్తలను నమ్మలేదు అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనా తెలుపలేదు నీ విజ్ఞానము వైభవము నేను విన్నదానికంటే ఎక్కువగానున్నవి నిత్యము నీ ఎదుట నిలుచి నీ విజ్ఞాన సూక్తులు ఆలకించుచున్న నీ భార్యలు నీ సేవకులు ఎంత అదృష్టవంతులో నిన్ను చల్లని చూపు చూచి ఇజ్రాయేలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్థుతింపబడునుగాక ప్రభువు ఇజ్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను కనుకనే వారిని నీతి నియమములతోనూ న్యాయముతోనూ పరిపాలించుటకు నిన్ను రాజును చేసెను అనిను సేబా రాణి సొలోమోనునకు పండ్రెండు భారువులు బంగారమును సుగంధ ద్రవ్యములను రత్నములను బహుమతిగా ఇచ్చెను ఆ రాణి కానుక చేసినన్ని సుగంధ ద్రవ్యములను మరెవ్వరు సొలోమోనునకు ఇచ్చియుండలేదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఏ సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి మీరు అందరూ శ్రద్ధతో ఆలకింపుడు మనిషిని మలినపరచునది నోటి నుండి వెలువడినదే గాని నోటిలోనికి పోవునది కాదు వినుటకు వీణులున్నవారు విందురుగాక అనెను ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింప అంతట యేసు శిష్యులను చూచి మీరును ఇంతటి మందమతులా మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యపరచదు ఏలైన అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను మానవుని మాలిన్యపరచున్నది వాని అంతరంగము నుండి వెలువడినదియే ఏలైనా హృదయము నుండి దురాలోచనలు సంగమము దొంగతనములు నరహత్యలు వ్యభిచారము దురాశ దౌష్టము మోసములు కామము మాచ్చర్యములు దూషణములు అహంభావము అవివేకము వెలువడును ఇట్టి చెడుగులు అన్నీ మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మలినపరచును అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక